ఎడ్యుకేషన్లో అవనివ్వండి, స్పోర్ట్స్లో అవనివ్వండి, వాళ్ళ లైఫ్ స్టోరీ అవనివ్వండి, ఏదైనా కానీ ఇన్స్పిరేషన్గా ఉండాలి. నేను కూడా చాలాసార్లు అనుకున్నాను మాలాంటి వాళ్ళ కోసం చిన్న బిట్టు పెట్టినా బాగుందని. అది మీ ద్వారాగా మాకు ఫిల్ఫిల్ అయ్యింది. చాలా హ్యాపీ అనిపించేసింది. 100 కోట్లతో సమానం సినిమాకి. ఆ మూవీ నేను చూడడం, ఒక ఆర్ట్ వేయడం, అన్నయ్య సముద్రంలో ఉంటారు కదా ఆయన ఇది చేశారు, ఆ నీటితో కనిపించింది. ఈ ఆర్ట్ ఆ మూవీ కోసమే వేసానేమో. ప్రభాస్ అన్న అంత అలలలో ఆయన ఈదుకుంటూ ఎంత ప్రయత్నం చేస్తాడో, హీరోయిన్ కోసం అంత తాపత్రయ పడడం, ఇది నా నోటితో నేను వేయడం అనేది నా కళ అనుకున్నాను. నిజంగా ఈ మూవీలో ఈ సీన్ ఉందా అని అనిపించింది. సో ఆ ప్రేరణ ఇలా ఆయన కోసమే, నేను కూడా ఉన్నాను నేను కాపాడడం కోసం అనే సీను నాకు హ్యాపీ అనిపించింది. చాలా 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 ఎమోషనల్గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ లవ్ కూడా అంతా దీనిగా తీశారంటే చాలా హ్యాపీ. అంతా కూడా ఇంకా చూడాలి, ఇంకా ఉందా ఇంకా ఉందా అనిపించింది మూవీ మొత్తం చూస్తుంటే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకా చాలా మందిని ఇన్స్పైర్ చేయాలి, నువ్వు చాలా మందిని ఇన్స్పైర్ చేయాలి. సినిమా వస్తుంది వెళ్ళిపోతుంది. లైక్ ఆల్ ద పీపుల్ హ్యావ్ టు లుక్ అప్ టు యూ. ఎందుకంటే అన్నీ ఉన్నీ కూడా ఎవరు ఏమీ చేయట్లేదు. నువ్వు నీ ప్రయత్నం కానీ అది కానీ లైక్ part of me is inspired by you. Thank you so much. Thank you so much. Very much. Photo. ఇప్పుడు చిరంజీవి గారి మూవీలో చూశాను, స్టాలిన్ మూవీలో నన్ను నేనే చూసుకున్నట్టు అనిపించింది. తర్వాత మీ మూవీలో అటువంటి సీన్స్ చూడడం, ఇన్స్పిరేషన్గా అనిపించడం నాకు చాలా హ్యాపీ. ఈ లైఫ్కి ఇంకా ఇది సరిపోతుంది, ఇంకా ఇటువంటి సీన్స్ మీరు తీయాలని మనస్ఫూర్తిగా. సినిమాలు తీయాలి, అంత పై స్టేజ్కి వెళ్ళాలి. ఖచ్చితంగా సినిమాలు వస్తుంది. షో ద వరల్డ్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఏమనిపించింది, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి అన్న. ఆ టైప్లో ఓకే అయితే స్వప్నిక చాలా సినిమా రిలీజ్ అయిన తర్వాత నీకు కనెక్ట్ అయ్యే పాయింట్తో డైరెక్టర్ గారు నీ గురించి చెప్పడం, ట్వీట్ చేయడం, నేరుగా డైరెక్టర్ గారిని కలిసి సినిమాకి సంబంధించిన థీమ్ని ఇవ్వడం, సో ఎట్లా అనిపించింది ఒక ఫ్యాన్ మూమెంట్గా? నేను ఆ మూవీ చాలా రోజుల నుండి చూడాలనుకున్నాను. సో మూవీ రిలీజ్ అయిన రోజే వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను. చాలామంది ఫస్ట్ డే చూసి వాళ్ళు నాకు చెప్పడం, నీకు ఇన్స్పిరేషన్ అయిన సీన్ ఒకటి ఉంది నువ్వు తప్పకుండా చూడాలి, దానికోసం నువ్వు వెళ్ళాలి, ఆ సీన్లో చూస్తుంటే నిన్నే చూసుకున్నట్టుందమ్మా అని చాలామంది నాకు మెసేజ్ చేయడం. అవునా, అది నిజమా అవ్వద్దా అని నేనే వెళ్ళి నిన్న మూవీ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇంకా ఉందేమో అనిపించేసింది మూవీలో. నాకు ఆ మూవీలో ఒక సీన్ చాలా బాగా నచ్చింది. అన్ని సీన్ల కన్నా లాస్ట్లో ఒక అమ్మాయి యాక్సిడెంట్ అవ్వడం, ఆ అమ్మాయి చెయ్యి కోల్పోయి తన గోల్ని తన తలరాతలతో మార్చుకోకుండా తనకి ఇష్టం వచ్చినట్టు తన లైఫ్ని మార్చుకోవడం నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఆ సీన్ పెట్టడం డైరెక్టర్ గారిని నేను చాలా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇటువంటి సీన్స్ అనేవి. సార్ మీరు ఇటువంటి సీన్ ప్రతి ఒక్క మూవీలో పెట్టాలని, మాలాంటి వాళ్ళకి మీరు ఒక మంచి మార్గం చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇన్స్పిరేషన్గా ఉండాలి ప్రతి ఒక్క సీన్ కూడా. మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. సినిమాలో చెప్పిన లైన్ అంటే మన చేతి గీతల్లో కాదు, అవును సార్, చేతుల్లో ఉండాలని చెప్పి నాకు మనస్ఫూర్తిగా నాకు టచ్ అయిపోయింది హార్ట్కి. చేతులు లేవు, మాకు గీతలు కూడా కనిపించవు, అటువంటిది మేమే మా తలరాతల్లో మేమే మార్చుకోవడానికి ఎటువంటి యుద్ధాలైనా చేస్తాము. అలానే ఆ సినిమాలో ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు ప్రభాస్ గారిని, మా పాప జాతకం చూడండి, ఫ్యూచర్లో మంచి ఎడ్యుకేటెడ్ లేదంటే తను స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలనుకుంటుందని అంటే స్టడీ కాస్ ఫోకస్ చేయండి అని అంటారు ఆయన. లేదు నేను ఈ జాతకాలను నమ్మను, ఈ చేతి గీతలను కూడా నమ్మను, నన్ను నేనే మార్చుకుంటాను, నా తలరాత నేనే మార్చుకుంటాను అని అమ్మాయి చెప్పి వెళ్ళిపోవడం అక్కడతో సీన్ అయిపోయిందేమో అనుకున్నా. లాస్ట్లో అమ్మాయి కోసం చూపించేసరికి ఇంకా ఉందా నా కోసమే తీసినట్టు అనిపించింది మూవీ. తను లాస్ట్లో అంటది, సార్ ఇలా చెయ్యి ఇలా చూపించేసి ఇప్పుడు నా తలరా నా భవిష్యత్తు ఏంటో చెప్పండి సార్ అనేటప్పుడు నాకు కళ్ళంటి నీళ్ళు తిరిగేశాయి. నన్ను నేనే చూసుకున్నట్టు అనిపించింది. ఎవరో జాతక ఆయన దగ్గరికి వెళ్ళి నా జాతకం చూడండి అని అంటే చెయ్యలేదు, అందులో గీతలు కనిపించవు. ఆయన ఏం చెప్తారు అయితే ఆ సీన్ అయితే నేను ఫిదా అయిపోయాను. ఆ డైరెక్టర్ గారికి నేను చేతులు రెండు జోడించి థ్యాంక్ యూ సో మచ్ సార్. నేనైతే నా తలరాతని నా నోటుతో పెన్న పట్టుకోవడం, నా తలరాతనే మార్చేసుకున్నాను. నేను బొమ్మలు వేయడం, డ్యాన్స్ చేయడం, యోగా ఆసనాలు వేయడం చాలా చాలా మందికి ఇన్స్పిరేషన్గా నేను అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాధే శ్యామ్ గురించి ప్రేక్షకులకు ఏం చెప్తుంటే, సినిమా ఒక లవ్ స్టోరీగా చూస్తున్నారు కానీ అందులో నీలాంటి ఇన్స్పైర్ అయ్యే మోటివేషన్ పాయింట్స్ చాలా ఉన్నాయి. రాధే శ్యామ్ మూవీ నుండి మాలాంటి వాళ్ళు చాలా నేర్చుకుంటారు. లవ్ కూడా చాలా బాగుంది, అది చెప్పలేను, నేనైతే వర్ణించలేక బొమ్మ రూపంలో నేను తీసుకొచ్చాను. చాలా హ్యాపీ. అంటే నా మనసులో ఉన్నది ఈ తెల్ల కాగితం పైన ఈ రంగులు వేసి నా నోటుతో నా ప్రతిభ అనేది ఇలా చూపించాను. నేను ఏదైనా సాధించగలను అనేది నాకు తెలుసు. చూసేవాళ్ళు కూడా మాలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా దీనికంటే మించిన హ్యాపీనెస్ ఇంకేం ఉండదండి. ఎందుకంటే ఈ సినిమా ఇంటెన్షన్ ఇట్ సెల్ఫ్ ఇన్స్పైర్ చేయాలని, ఏదో ఒకటి జనానికి అర్థమయ్యేటట్టు చెప్పాలని. సో మనకేంటంటే అన్నీ ఉన్నా కూడా మనం ఆలోచనలే మనల్ని అడ్డేస్తూ ఉంటాయి. సో జస్ట్ ఇమాజిన్, ఒక నోటితోటి పెయింటింగ్ వేయడం అనేది, ఒక పెద్ద పెయింటర్ అవ్వాలనేది ఒక అంబిషన్ ఉండాలనేది, ఇలా మన సినిమా ఒకరిని ఇలా ఇన్స్పైర్ చేస్తుంది, ఒకరికి నచ్చింది అని అంటే చాలా బాగుంటుంది. సో ఐ స్ట్రాంగ్లీ ఫీల్ లైక్ స్వప్నిక, యూ హ్యావ్ అ లాంగ్ ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్. రేపొద్దున నీ మీద సినిమాలు తీయాలి అందరూ, అంత ఇన్స్పైర్ చేయాలి నువ్వు అందరినీ. లైక్ ఎందుకంటే వరల్డ్ అంతా కూడా లైక్ చాలా లోనే అట్లా ఉన్న టైంలోని ఇట్లాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఏవైతే ఉంటాయి అవి ఖచ్చితంగా మనల్ని మనసుకి హత్తుకునేటట్టు ఉంటాయి. అండ్ టుడే ఈజ్ ద మోస్ట్ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ అండ్ ఇన్ మై లైఫ్. అండ్ చాలా ఎమోషనల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ ద వరల్డ్ షుడ్ ఓపెన్ అప్ టు యూ అండ్ యూ షుడ్ బీ సమ్వేర్ ఎల్స్. అందరూ చూడాలి, ఒక మంచి హైట్స్లో ఉండడం. థ్యాంక్ యూ. 99% చాలామంది అంతా 1% ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఆ 1% కోసం మీరు కోట్ చేయడం జరిగింది. నిజంగా మేము కథలో చెప్పేటప్పుడు 99% ఉంటారండి అందరూ. అది అంటే వాళ్ళే రిస్ట్రిక్ట్ చేసుకుంటారు, వాళ్ళ ఆలోచనలే వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తాయి. ఆ 1% వాళ్ళ డ్రీమ్స్ని నమ్మి ముందుకెళ్తారని మేము సినిమా చేసాం. థియేటర్లో వస్తారు, కూర్చుంటారు, చూస్తారు, కాసేపు గుర్తుంటుందేమో, కాసేపు మాట్లాడుకుంటారేమో, ఎప్పుడైనా ఒక సంఘటన వచ్చినప్పుడు అది గుర్తొస్తుంది. బట్ రియల్ లైఫ్లోని వచ్చినవి ఏవైతే ఉంటాయో అది ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ స్వప్నిక లాంటి వాళ్ళు అది ప్రూవ్ చేయడం అనేది డెఫినెట్గా నాకు చాలా ఇన్స్పిరేషన్, చాలా మందికి చాలా ఇన్స్పిరేషన్ అవుతుంది. అంటే లైఫ్లో దేనికి భయపడొద్దు, దేన్ని ఎవరేమైనా రకరకాలుగా అనుకున్నా సరే దేనికి వెళ్ళొద్దు, ముందుకు మనం అనుకున్నది సాధించినంత వరకు దూసుకెళ్ళిపోవాలి అనే ఒక యాటిట్యూడ్ ఉండడం అనేది స్వప్నిక లాంటి వాళ్ళ దగ్గర నుంచి, రియల్ లైఫ్ నుంచి తీసుకుంటే మాత్రం అది లైక్ ఇట్ విల్ స్టే ఫర్ ఎవర్ ఇన్ అవర్ లైఫ్స్. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ అండ్ హ్యాపీ. లైక్ రాధే శ్యామ్ సినిమా అవకాశం, అది రెస్పాన్స్, ట్వీట్స్ ఇవన్నీ పక్కన పెడితే I think this is the most and greatest success. అది స్వప్నికకి హ్యాపీనెస్ ఇచ్చింది సినిమా అని అంటే ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ హంబల్డ్ అండ్ హానర్డ్ టుడే. థ్యాంక్స్. అక్కడ ఫార్వర్డ్ చేస్తాను, లేకపోతే ట్వీట్ చేయండి. నేను నాకు మెసేజ్ చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ అగైన్ సూన్ సమ్ టైమ్. ఇలా కూడా మాలాంటి వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి మేమున్న మాలాంటి వాళ్ళు కూడా సినిమా తీసి ఇన్స్పిరేషన్ చేపిస్తున్నారు. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అని లేదమ్మా, అంతా ఒకటే, అంతా వాట్స్ ఇన్ ద మైండ్. మాలాంటి వాళ్ళు వాళ్ళకి అవయవాలు లేవని ఒక మూలనే కూర్చొని ఎంత స్టడీ చేసినా కానీ బాధపడుతూ మేము బయటికి వెళ్తే సమాజం మమ్మల్ని గుర్తించదు అని బాధపడుతున్నారు సార్. వాళ్ళలాంటి వాళ్ళ కోసం నేను ఎంత దీనికైనా ఎదిరించి ముందుకి ఎదుగుతానని నేను వస్తున్నాను. అందరికీ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంది. అది చేతులు లేకపోతే అంగవైకల్యం అనేది మన పేరు ఏం పెడతాను పక్కన పెడతాం. అంగవైకల్యం అనేది శరీరానికి తప్ప మైండ్కి మనసుకి సంబంధించినది కాదు. అది 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 నువ్వు ప్రూవ్ చేస్తే మేము కూడా తెలుసుకుంటాం అది అని. అందరినీ ఇన్స్పిరేషన్ చేయడానికి నేను ఎంతవరకైనా వెళ్తాను సార్. అండ్ ఎనీ హెల్ప్ ఫర్ దట్ ఐ విల్ డూ. ప్రభాస్ అన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ డెఫినెట్లీ షేర్ ఈ వీడియో క్లిప్స్ టు హిమ్. మీరు ఆ ఛాన్స్ ఇవ్వాలి, అన్నగారిని కలవాలి. డెఫినెట్గా ఆయన ఊర్లో లేరు, వచ్చిన వెంటనే నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఎప్పుడైనా డ్రాయింగ్ కూడా వేసి ఇచ్చాను, మీ చేతుల మీదుగా ఇప్పించాలని. లేదు లేదు, నువ్వే ఎత్తిగా నువ్వే ఎత్తిగా, ఆయన నాకంటే ఎమోషనల్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. సార్ సార్ ఒక్క నిమిషం సార్. మళ్ళీ